కొత్త హోమ్ అప్డేట్. వీకెండ్ అంతా దీనికే అయిపోతుంది. అసలు ఇంకోటి చెప్పుకోవచ్చు, ఇప్పుడు నేను పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టినా అని. ఇంత క్యూట్ ఉన్నాయి కదా. కాఫీ. హాయ్ హలో, దిస్ ఇస్ అఖిలా అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలా వరుణ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్కి. మేము చాలా హ్యాపీ ఉన్నాము బికాజ్ ఒక చిన్న మైల్ స్టోన్ రీచ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అ బిగ్ బిగ్ థ్యాంక్ యూ. సో ఈరోజు వ్లాగ్లో నేను మా రెగ్యులర్ వీకెండ్ ఎట్లా ఉంటుంది అని షూట్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం రెడీ అవ్వాలనిపించింది, సో కొంచెం రెడీ అయ్యాను. అండ్ మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము, దాని తర్వాత గ్రాసరీస్ షాపింగ్ అవన్నీ చేయాలి. జనరలీ బయటికి వెళ్తాము బట్ ఈ వీకెండ్ అయితే మేము బయటికి వెళ్ళట్లేదు. మేము ఉన్న ప్లేస్లో ఒక 2 టెంపుల్స్ ఉంటాయన్నమాట. వరుణ్ ఎవ్రీ సాటర్డే వెళ్తుంటారు సాయిబాబా టెంపుల్కి. నేను అంత రెగ్యులర్గా వెళ్ళను బట్ ఈరోజు వెళ్ళాలని ఉండే, సో వెళ్తున్నాము టెంపుల్కి. అండ్ దాని తర్వాత చాలా పనులు ఉన్నాయి ఈరోజు చేసుకోవాలి. వీకెండ్ అంతా పనులకే సరిపోతుంది జనరలీ. కొంచెం బయటికి వెళ్తేమో బయట టైం స్పెండ్ చేయడానికి అయిపోతుంది, ఇంట్లో ఉంటేమో గ్రాసరీస్ షాపింగ్ మొత్తం ఇవే అయిపోతుంది. సో చూడాలి ఈరోజు ఏమైనా కొంచెం ఎంజాయ్ చేయగలుగుతామా ఆర్ కొంచెం ఎంటర్టైనింగ్ ఏదైనా చేయగలుగుతామా, లేకపోతే ఇవే పనులు సరిపోతాయా అన్నది చూడాలి. బట్ యా, ఫస్ట్ అయితే గుడికి వెళ్ళిపోతాం. మేమున్న ప్లేస్లో ఇది టెంపుల్ అన్నమాట, సాయిబాబా టెంపుల్. ఇట్లా ఉంటుంది బయట నుంచి. సో గుడికి వెళ్ళేసి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. జనరలీ చెప్తారు కదాకి గుడికి వెళ్ళినాక ఇంటికి వస్తే మంచిది అన్నట్టు. సో అందుకు ఇంటికి వెళ్ళేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం గ్రాసరీస్ అండ్ ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా అవన్నీ చేసుకోవడానికి. కొత్త హోమ్ అప్డేట్ ఏంటంటే, మనము ఎలక్ట్రిక్ స్టవ్ తీసేసి గ్యాస్ స్టవ్ పెట్టించుకున్నాము. అండ్ అసలు ఎంత హ్యాపీగా ఉందో అసలు నాకు గ్యాస్ స్టవ్ మీద వండుతుంటే. ఎలక్ట్రిక్ స్టవ్ మీద కన్నా గ్యాస్ స్టవ్ మీద వండుతుంటే సాటిస్ఫాక్షన్ వేరే ఉంది. సో మన ఇంట్లో జనరలీ ఎట్లా అంటే, యుఎస్లో ఐదర్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఆర్ గ్యాస్ కనెక్షన్ ఉంటుంది అన్నమాట స్టవ్స్ అక్కడకి. సో మన ఇంట్లో అయితే 2 కనెక్షన్స్ ఉండే. అండ్ ప్రీవియస్ ఓనర్స్ గ్యాస్ స్టవ్ వాడలేదు, ఎలక్ట్రిక్ స్టవ్ వాడారు, కాయిల్ స్టవ్. బట్ మనము ఇంకా లైక్ నాకు చాలా పర్సనల్గా ఇష్టం ఉండే అనమాట, లైక్ దిస్ ఇస్ అవర్ ప్రీవియస్ స్టవ్. ఇది నాకు పర్సనల్గా ఇష్టం ఉండే ఏంటి అంటే, లైక్ మరీ ఎక్కువ అయిపోతుంది, నాకు అంత నచ్చట్లేదు వండేటప్పుడు కూడా, లైక్ చాలా టైం పడుతుంది అనిపించింది. సో ఇంకా గ్యాస్ స్టవ్కి చేంజ్ చేయించుకుందాం. ఎప్పుడో చేంజ్ చేయించుకుందాం అనుకున్నాము బట్ రావడం లేట్ అయింది అండ్ ఫిట్టింగ్ కూడా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు సో నాకు ఒక చిన్న పార్సెల్ డెలివర్ అయ్యింది అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. నేను ఆర్డర్ చేసుకున్నాను చిన్న క్యూట్ డాల్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఆర్డర్ చేసుకున్నాను. సో అవి డెలివర్ అయ్యాయి. దీని హ్యాండిల్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ని. అండ్ ఎంత క్యూట్ ఉన్నాయి తెలుసా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ప్యాకేజింగ్ చేశారు. సో కొన్నదాంతో పాటు షీ గేవ్ అస్ దిస్ బుక్ మార్క్, మ్యాగ్నెటిక్ బుక్ మార్క్. అండ్ ఇంకా ఈ చిన్న ఎలిఫెంట్ చామ్ ఇచ్చారు, నాకు ఎలిఫెంట్ చామ్స్ చాలా ఇష్టము. అండ్ ఇది ఫోటో మ్యాగ్నెట్ అనమాట ఫ్రిడ్జ్ది. అండ్ సేమ్ ఇట్లాంటిది చిన్న చిన్న డాల్స్ కూడా ఉన్నాయి, అసలు ఎంత క్యూట్ ఉన్నాయో. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా బాగా చేశారు, ఎంత క్యూట్ ఉన్నాయి కదా. ఇది బుజ్జి నేను, అది బుజ్జి వారు, నాకు చాలా నచ్చాయి. సో ఫోటో ఏదైతే పంపించామో షీ మేడ్ దీస్ టైనీ డాల్స్ అండ్ ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, చాలా క్యూట్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ కావ్య గారు. అండ్ ఎంత క్యూట్ ఉన్నాయో అసలు, ఎంత క్యూట్ ఉన్నాయి కదా. సో ఇంట్లో కొద్దిసేపు కూర్చొని తర్వాత వాల్మార్ట్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ జనరలీ నేను ఇండియన్ స్టోర్స్లో ఎక్కువ తీసుకుంటుండే బట్ వాల్మార్ట్కి షిఫ్ట్ అయిపోయాను ఎక్కువ సామాన్ తీసుకోవడం. ఇండియన్ స్టోర్ కన్నా వాల్మార్ట్లో ఎక్కువ సామాన్ తీసుకుంటున్నాను. అండ్ టొమాటోస్ అయితే రోమా టొమాటోస్ అని ఉంటాయి, ఇవి కొంచెం ఇండియన్ టొమాటోస్కి సిమిలర్ ఉంటాయి. అండ్ లెమన్ నాకు లైమ్ ఇండియన్ స్టోర్లో తీసుకుంటే చాలా ఫైబ్రస్ వచ్చిందనమాట, అంటే జ్యూస్ ఎక్కువ రాకపోతుండే. సో వాల్మార్ట్లోనే తీసుకుంటున్నాను అవి కూడా. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆనియన్స్ ఉంటాయి,
స్టార్టింగ్లో యెల్లో ఆనియన్స్ యూజ్ చేస్తుండే, బట్ ఇప్పుడు రెడ్ ఆనియన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ నాకు రెడ్ ఆనియన్స్ మన ఇండియన్ ఫ్లేవర్ వస్తుండే అన్నమాట యెల్లో ఆనియన్స్ కన్నా. ఇండియాలో మమ్మీతో మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా వెజిటబుల్ మార్కెట్కి ఇట్లా స్వీట్ కార్న్ ఇవన్నీ తీసుకొని వస్తుండే అనమాట. సో ఈసారి చాలా మిస్ అయినా, సో ఎట్లయినా తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఎట్లా అంటే అన్నీ కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ప్యాక్ చేసి కూడా సేల్ చేస్తారు. సో అది చూస్తే టెంప్టింగ్ అనిపించింది, అంటే ఈజీగా అయిపోతుంది కదా, కర్రీ తొందర చేసేయచ్చు ఆర్ మనం ఫుడ్ తొందర ప్రిపేర్ చేసుకోవచ్చు, కట్ చేసుకొని అవసరం లేదు అని. బట్ అవి ఎక్కువ రోజులు ఉండవు అని చెప్పారు వరుణ్. సో ఇంకా లైట్ తీసేసుకొని నార్మల్ తీసుకున్నా. అండ్ మనకి ఇక్కడ బేబీ స్పినాచ్ అని దొరుకుతుంది అనమాట. నార్మల్ స్పినాచ్ కన్నా నాకు బేబీ స్పినాచే చాలా నచ్చింది. పప్పులో వేసినప్పుడు కూడా, పాలకూర పప్పు చేసినప్పుడు కూడా బేబీ స్పినాచ్తో చేస్తే మంచిగా అనిపించింది. ఈ సెక్షన్ ఎంత బాగుంది కదా, అసలు ఎప్పుడు మమ్మీతో వచ్చి చూసినా ఏంది ఎప్పుడు గ్రీన్ గ్రీన్ తీసుకుంటావు అంటుండే, బట్ ఇప్పుడు గ్రీన్ కలర్ చూసినాక నాకు కొంచెం టెంప్టింగ్ అనిపిస్తుంది. సో డైట్లో ఫ్రూట్స్ బెర్రీస్ ఇంక్లూడ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయామన్నమాట. అంటే చదువుతూ మధ్యలో ఈజీ స్నాకింగ్ కదా, ఆకలి వేసినప్పుడు తినేసేయచ్చు డైరెక్ట్గా, ఎక్కువ క్యాలరీస్ కూడా ఉండవు అన్నట్టు. సో ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ కొంచెం ఎక్కువ తీసుకుందాం అన్నట్టు విత్ బనానాస్ అండ్ బెర్రీస్ తీసుకున్నాను. అండ్ ఇదంతా మీట్ సెక్షను. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్ ఉంటాయి. పోక్ని, గ్రౌండెడ్ బీఫ్ చేస్తారు, అన్నీ చేస్తారు. అండ్ నేను చికెన్ కోసం స్పెసిఫిక్గా చూస్తున్నాను. జనరలీ హలాల్ చికెన్ తీసుకుంటాము ఇండియన్ గ్రాసరీస్లో, బట్ కొన్ని కొన్నిసార్లు జస్ట్ బోన్లెస్ చికెన్ అట్లా తీసుకోవాలి అన్నప్పుడు వాల్మార్ట్లో తీసేసుకుంటాము. అండ్ ఇక్కడ నేను చీజ్ తీసుకుంటున్నాను. ఇండియాలో అయితే కొన్ని బ్రాండ్స్ ఆఫ్ చీజ్ ఆర్ కొన్ని వెరైటీస్ ఆఫ్ చీజే దొరికేవి, బట్ ఇక్కడ ఇన్ని వెరైటీస్ చూసేసరికి అసలు ఏది తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ అయినా అనమాట. సో ఇంకా ఫైనల్గా అన్నీ ఆలోచించి సెలెక్ట్ చేసుకునేసరికి ఇక్కడే ఒక కొంచెం టైం పట్టింది. మాకు రోజు బాయిల్డ్ ఎగ్స్ తినడం అలవాటు. సో 60 egg tray అట్లా తీసుకుంటుండే అనమాట. బట్ అది ఫ్రిడ్జ్లో పెడుతుంటే అసలు ప్లేసే సరిపోవట్లేదు మిగతా వాటి అన్నిటికీ. సో ఇట్లా చిన్న బాక్సెస్ ఆఫ్ ఎగ్స్ తీసుకున్నాము. సో యుఎస్లో ఉన్న స్టోర్స్లో మనమే సెల్ఫ్ చెక్అవుట్ చేసుకోవచ్చు, అంటే మనమే ప్రోడక్ట్ స్కాన్ చేసుకొని మనమే బిల్ పే చేసేయచ్చు. సో వరుణ్ ఇక్కడ అదే చేస్తున్నారు, అన్నీ స్కాన్ చేసి అన్ని ప్రోడక్ట్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ అయినాయా లేదా చూసి మనం పే చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో వాల్మార్ట్లో తీసుకోవాల్సినవన్నీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 1 hour స్పెండ్ చేసినాం అనుకుంటాం మేము. బిల్ అయితే $50 అయ్యింది. జస్ట్ ఒక వీక్ సామాన్కి $50 ఓన్లీ వాల్మార్ట్లో. మళ్ళీ ఇండియన్ స్టోర్కి కూడా వెళ్ళాలి. సో అక్కడ ఎన్నైతే కార్లో ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవడానికి వచ్చాము. అండ్ మేమున్న ప్లేస్లో అయితే అరౌండ్ $4 to $5 మధ్యలో ఉంది. అండ్ వేరే సిటీస్లో అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట. $4 to $5 పర్ గ్యాలన్. గ్యాలన్ అంటే ఒక 3.75 liters. సో 3.75 liters $4 to $5 ఉంది మేమున్న ప్లేస్లో. అండ్ వరుణ్ ఇక్కడ చెప్తుండే అనమాట ఎట్లా ఫిల్ చేయాలో. ఫస్ట్ టైం ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను ఫ్యూయల్. సో పెట్రోల్ కాస్ట్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే 1 liter అరౌండ్ 90 rupees ఉందన్నమాట ఇక్కడ ఫ్యూయల్. ఇండియాలో ఉన్న ఫ్యూయల్తో కంపేర్ చేస్తే తక్కువనే ఉంది ఇక్కడ కాస్ట్. కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ ఇండియాలో మనం కొట్టాం కదా, నువ్వు ఇక్కడ కూడా కొట్టావు. ఫస్ట్ టైం నేను కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొట్టినా అని. సో ఇప్పుడు వెళ్తుంది మనము శామ్స్కి అనమాట. ఇక్కడ శామ్స్, కాస్కో అని ఉంటాయి. మన ఇండియాలో మెట్రో ఉంటుంది కదా మన హైదరాబాద్ ఏరియాస్లో. సో మెట్రో లాగానే అనమాట పెద్ద హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు మెట్రో కార్డ్ ఉన్నట్టే ఇక్కడ కూడా శామ్స్ క్లబ్ కార్డ్ అన్నట్టు అలా ఉంటుంది. కానీ మెట్రోలో మనకి ఇట్లా ఫ్యూయల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించలేము కదా. కానీ ఇక్కడ వీళ్ళకి సపరేట్గా ఫ్యూయల్ స్టేషన్ కూడా ఉంటుంది అనమాట. సో మన కార్ని ఇందాక మన ఫ్యూయల్ని అక్కడే
మన కార్లో ఫ్యూయల్ అక్కడే కొట్టించాము, నాకేం మాటలు అసలు సరిగ్గా వస్తేనే లేవు. సో ఇక్కడ సామ్స్ క్లబ్లోకి వెళ్తున్నాము, వాటర్ బాటిల్స్ కోసం వెళ్తున్నాం అన్నమాట. కొన్ని ప్లేసెస్లోనే నచ్చుతున్నాయి మాకు వాటర్, సో వాటర్ కోసం సపరేట్గా ఇక్కడికి. హోల్సేల్ అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ తీసుకోవాలి అంటే ఇక్కడే తీసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద సామాన్. ఎందుకు అంటే చాలా ఎక్కువ స్టాక్ తీసుకోవచ్చు అండ్ కొంచెం హోల్సేల్ ప్రైస్కి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒక 75 inches టీవీ $750కి పెట్టారు, అండ్ 86 inches టీవీ $1500 అంట. ఇండియా తర్వాత మళ్ళీ యుఎస్కి వచ్చినాక ఫస్ట్ టైం ఒక హైబిస్కస్ చెట్టు, ఒక మందార పువ్వు చూస్తున్నాను. ఎంత క్యూట్ ఉంది కదా, అసలు కొనిస్తావా నాకు చెట్టు? కానీ చెట్లు పెంచలేం కదా. సో యాక్చువల్లీ మేము ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామని చెప్పి ఇట్లా కొన్ని స్టోర్స్ ఉంటాయి అన్నమాట, అక్కడ మన బబుల్స్లో లాగానే ఉంటాయి వాటర్ అంతా. బట్ మనకి ఇండియాలో బబుల్స్లో సప్లై చేస్తారు కదా, అట్లనే మనం బబుల్స్ తీసుకొని ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. బట్ మాకు అవి టేస్ట్ చేంజ్ అవుతుంది, ఒకసారి బ్లీచింగ్ పౌడర్ లాగా టేస్ట్ వచ్చిందనమాట. సో ఇంకా ఎందుకు రిస్క్ తీసుకోవడము అని చెప్పేసి ఇంకా బాటిల్సే తీసుకుంటున్నాము. ఎంత అవాయిడ్ చేద్దాం ప్లాస్టిక్ అని చెప్పినా బిస్కెట్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టు మనం ఏది తీసుకోవాలన్నా మొత్తం సెట్ అంతా తీసుకోవాలన్నమాట, పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ అన్నీ తీసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇట్లా అన్నీ బల్క్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ జనరలీ మనం ఏదైనా పార్టీ చేసుకుంటున్నా ఏదన్నా ఇన్ని ప్యాక్, ఇంత ప్యాక్ ఇది 35 can కోక్ అంట. సో ఇవన్నీ ఇట్లా బల్క్స్లో దొరుకుతాయి. బేసిక్గా మన మెట్రోలో ఎట్లా ఉంటాయో అట్లనే ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఇవన్నీ కాస్ట్ ఎఫెక్టివ్ అనుకొని ఇట్లనే ఇక్కడికే వచ్చి తీసుకుంటారనమాట. అన్ని ప్యాన్స్ అవన్నీ ఉన్నాయి. నేను ఇంట్లో మొత్తం ఒక ప్యాన్ సెట్ అంతా ఒక లైక్ 13 set మొత్తం తీసుకున్నా అనమాట. ఇదే తీసుకున్నా 13 set 15 piece set తీసుకున్నా ఇది లాస్ట్ టైమ్. బట్ ఇంకా మంచి మంచి వెరైటీస్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా షాపింగ్ అయిపోయింది, అండ్ ఇక్కడ జస్ట్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము అండ్ కొన్ని రెండు బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నాము, దానికి $30 అయింది. ఇప్పుడు మళ్ళీ ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. వీకెండ్ అంతా దీనికి అయిపోతుంది అసలు. కాఫీ సో ఇండియన్ స్టోర్లో ఇట్లా ప్రీమేడ్ చపాతీస్ దొరుకుతాయి అన్నమాట. దీన్ని మనం పాన్ మీద వేడి చేసేస్తే చపాతీస్ అయిపోతాయి. సో అది తీసుకుంటున్నాము, ఈజీ ఉంటుంది కదా. ఒకవేళ మేము బిజీ ఉన్నప్పుడు కూడా అది చేసేసుకుంటే ఏదైనా కర్రీ పెట్టేసుకొని తినేసేవచ్చు అని. అండ్ ఆలు, జనరలీ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట. ఇండియన్ స్టోర్లో ఎక్కువ వెజిటబుల్స్ అయితే తీసుకోలేదు ఈసారి, బికాజ్ ఆల్రెడీ వాల్మార్ట్లో తీసేసుకున్నా అని చెప్పి ఇప్పుడు చాలా తక్కువ వెజిటబుల్స్ తీసుకున్నాను. బట్ పచ్చిమిర్చి మాత్రం మనకి ఇక్కడే దొరుకుతుంది ఇండియన్ స్టోర్లో. వాల్మార్ట్లో పచ్చిమిర్చి దొరకదు, సో అక్కడ పచ్చిమిర్చి దొరకదు కాబట్టి నేను ఇక్కడే తీసుకుంటున్నాను. ఈ రోజుకి చేయాల్సిన షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఒక 1 week సామాన్ అంతా కొనేసుకున్నాము. వాల్మార్ట్లో అన్ని సామాన్ కొంటే $50 అయింది కదా, ఇండియన్ గ్రాసరీస్లో కొన్ని సామాన్ కొన్నాం కొద్ది, పచ్చిమిర్చి, పొటాటోస్, ఇంకేం తీసుకున్నాం అంతే, ఆల్మోస్ట్ కొత్తిమీర, కరివేపాకు అవే తీసుకున్నాం కదా. సో వాటికే ఆల్మోస్ట్ $36 అయ్యింది. సో యా, ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అన్నీ సర్దేసుకోవాలి. సో దిస్ ఇస్ అవర్ వ్లాగ్ ఇంకా ఈరోజు. సో ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంటికి వెళ్ళేసి మొత్తం అన్నీ సర్దేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ 1000 subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు. ఒకవేళ మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి చాలా పుష్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ లవ్ యూ ఆల్, టేక్ కేర్.